కార్యక్రమానికి ఉత్తర్వులు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ శాఖ సార్ ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది. ఈరోజు ఖజానా
గాలి. ఎంత గాలి అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ కి వాటి ఆక్షన్ పాడారు 50 లక్షలు. నేను ఆ మంత్రి గారిని సెక్రటరీని పిలిచి మా 50 లక్షలు వారికి ఇచ్చేమని కూర్చున్నా, చాంబర్లో కూర్చున్నా. అక్కడ వాళ్ళ సెక్రటరీ సీఎం ఆ పుస్తకాలు తీసుకొచ్చిన ముందేశారు. ముందేసి సార్ 33% మేము పట్టుకొని మీకు ఇవ్వాలా, అది చట్టం ఏమంటారు చెప్పాలా, ఇంకా చట్టం చెప్పిన తర్వాత నేనేం చేస్తాను సార్, అది పట్టుకొని కావాల్సిన ఆ 1 crore ఇవ్వన్నారు, ఆ 1 crore ఇస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండింగ్ అంటే 50 లక్షలు మళ్ళా పెట్టారు, ఆ 50 లక్షలు కూడా వస్తుంది, అది 50 లక్షలు వస్తుంది. అది మున్సిపల్ కమిషనర్ గారి ఎస్టిమేషన్ ప్రకారం 3 crore 3 lakh అవుతున్నట్టు. ఏదేమైనా మున్సిపల్ కమిషనర్ గారు మాకు చెప్పారు ఈ పండుగని ఘనంగా చేయండి, ప్రజలకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారు అక్కడ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యశాఖ ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ అధికారులందరూ అదేవిధంగా ఈ కమిటీ ఏ కమిటీ అయితే ఫామ్ అవుతుందో ఆ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి. దీని ఖచ్చితంగా పవిత్రమైన స్థలం, నాకు తెలిసి 414 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది, 414 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. దీన్ని ఒక మంచి మంచి ప్రయత్న స్థలంగా ఈ 45 సంవత్సరాల్లో దీన్ని డెవలప్ చేస్తాను. నేను రామారావు గారు కలిసి దీన్ని డెవలప్ చేస్తాను, మీ అందరికీ పాటిస్తూ మీ అందరినీ సాధిస్తున్నాను. థ్యాంక్ యూ. రొట్టెల పండుగ అనేటువంటిది దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటి వచ్చేటప్పుడు చాలా చిన్న గ్యాదరింగ్ ఉండేది. ఒకరోజు రొట్టెల పండుగ జరిగి, రొట్టెల పండుగ అంటే అన్ని పండుగలతో పాటు ఇది ఒక పండుగ కింద అందరం కలిసి వచ్చేవాళ్ళం, స్నేహితులు అందరం ఉండేవాళ్ళం, అందరం కలిసి పాల్గొని మళ్ళీ తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇవాళ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే దీనికి ముందు 3 సార్లు మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏర్పాట్లు పరిశీలన చేయడానికి అందరం ఒక దఫ నేను కూడా రావడం జరిగింది. నారాయణ గారు కలిసి అన్ని చూసి వెళ్ళాం. అక్కడ శ్రీధర్ అన్నాడు, సారీ మా గిరిధర్ అన్నాడు, ఏంటి గిరి జరుగుతా ఉంది ఎట్లా ఏంటి, ఇంకా టైం తక్కువ ఉందంటే మన వారం రోజుల తర్వాత వచ్చి చూడన్నా ఇది ఎంత సుందరంగా ఉన్నదని. సుందరమే కాదు ఈ ప్రాంతం అంతా ఈ రొట్టెల పండుగ వాతావరణం అంతా చూస్తే స్వాభావంగా ఉంది అని చెప్పి హిందూ ముస్లిం కలయికకి ఇది ఒక ముఖ్యం. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండదు ఇటువంటి పండుగ. వీళ్ళు అందరూ కలుస్తారు, అందరూ పూజలు చేసుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు. రొట్టెల పండుగ విషయంలో రొట్టెలు వదిలేటప్పుడు అందరూ కలిసి ఈ రొట్టెలను వదలడం, పప్పుకోవడం, వాటిని మరొకరికి ఇవ్వడం, కుటుంబాలు కుటుంబాలే మన దేశ విదేశాల నుంచి కూడా తరలి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ రావడం ఏంటంటే దీనికి అనేక మంది పెద్దలు చేసినటువంటి ప్రయత్నాలు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు, శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు ఇలాంటి పెద్దలందరూ కలిసినటువంటి ప్రయత్నం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. ఇది వారంలో మొదట ఒక్కరోజు ఉండేది, ఇప్పుడు ఇది కూడా జనాభాతో పెరగాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ ఒక్కరోజు రాలేరు, ఒకే రోజు ఇక్కడ పట్టడం కూడా కాదు. ఇది లక్షల మందికి అవకాశం ఇవ్వాలంటే ఇది 7 రోజులు పండుగగా తీర్చిదిద్దబడింది. 7 రోజులు కూడా మరి బయట నుంచి వచ్చేవాడు నెల్లూరు నగరం ప్రజలకి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించారు. ఈ రోజు అంతా నెల్లూరు పట్టడం వాళ్ళే అంటారు. అంటే రోజువారి వచ్చినా ఎంత సౌభాగ్యమైన జరిగిన కార్యక్రమంలో ఈ నగర ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని పట్టణ ప్రజానీకానికి అంతా కూడా అవకాశం కనిపిస్తుంది, సహకరిస్తుంది. ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి
శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారితో ఆవేళ కూడా నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో రావడం మరి ఘాటు దగ్గరికి వెళ్ళడం ఆ రక్షణ పట్టుకునే కార్యక్రమం చూసుకోవడం మధ్యమంత్రి మనకు వచ్చిపోతూ ఉన్నా ఇది ఒక ప్రశస్తమైన ప్రార్థన స్థానం కింద దీన్ని తీర్చిదిద్దడానికి అనేక ప్రయత్నాలు చేశారు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి తప్పనిసరిగా దీని యొక్క పవిత్రమైన స్థలంగా రూపొందించేదాన్ని చంద్రారెడ్డి గారు వీరేంద్రరెడ్డి గారు రాజేష్ గారితో పాటు నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు వారందరితో పాటు నేను కూడా ఈ నగరవాసిగా మీ అందరితో కలిసి ఉంటాను కలిసి అభివృద్ధిలో మీతో కలిసి ప్రాంతాన్ని మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మన సంప్రదాయాన్ని మన గౌరవాల్ని ఇచ్చుకునేటువంటి వాతావరణాన్ని మరింత కొనసాగే విధంగా దీన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరానికి ఇది ఒక మహత్తరమైనటువంటి శక్తిగా వాళ్ళకి అందించాలి అని చెప్పి నేను ముఖ్యంగా ఈరోజు కమిటీలో ఏర్పాటైనటువంటి 70 మంది సభ్యులు దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అలాగే దీంట్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీడియా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది దినదిన ప్రవర్ధమానమై ఇది ఇవాళ 20 లక్షల 40 లక్షల కాదు కోటి జనాభా దాటేదాక ఈ పండుగ వాతావరణం అందరం కూడా కలిసి చేయాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం అవుతుందన్న ఒక కమిటీ ఫామ్ చేస్తున్నాం వీళ్ళు తప్పకుండా రావాలంటే నాకు అజీజ్ గారు కూడా ముందే చెప్పుకున్నాడు కానీ 4 గంటలు చెప్పిన తర్వాత మేము ఈరోజు చాలా మంచి కార్యక్రమం అనుభవం ఉన్న రామనారాయణ అన్న మనకి నారాయణ సార్ ఇరిగేషన్ మంత్రిని తీసుకురావడం అక్కడ ఈరోజు జరిగింది మీ అందరికీ తెలపాలి. సోమశిల డ్యామ్ ముఖ్యమైనది 2 పండ్లు మనకి సోమశిల డ్యామ్ కండేరు రిజర్వాయర్ అక్కడ పరిస్థితులు బాగలేక మంత్రిని తీసుకురావడం నారాయణ గారు అనుభవం ఉన్న రామనారాయణ అన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కాన్స్టిట్యూన్సీ చెప్పి ఈరోజు చాలా మంచి కార్యక్రమం చాలా లేట్ అయింది కూడా ఈరోజు 4 గంటల టైంకి మేము కన్వే చేయడం సోమశిల దీనికి అంటే ఆ ఇన్స్పెక్షన్ అంత గట్టిగా పోయారు ఎందుకంటే అంత సీరియస్ సమస్య కూడా ఉంది అక్కడ డ్యామ్లో. సో అది మన జిల్లా కూడా ముప్పు. సో అందుకనే ముందు క్షమాపణ చెప్తున్నా కానీ మంచి కార్యక్రమం మేము చేసింది చాలా మంచి పని చేసి వచ్చాం. ఈ రొట్టెల పండగకి మేము చెప్పింది ఒకటే ఈ కంపెనీకి ప్రతి ఒక్కరు కూడా సేవలుగా పనిచేయండి. నేను కూడా తిరుమలలో సేవకులను అప్పుడప్పుడు తీసుకుంటున్నాం సేవకులుగా పనిచేయిస్తాం అంటే ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్స్ అందరినీ కోరుకునేది ఈ దర్గాను ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా చేయండి ఎందుకంటే భక్తితో మనం చేస్తే ఆ అల్లాయే మనకి అల్లా ఆశీస్సులు మన అందరికీ ఉంటాయి. మీ అందరికీ కూడా చెప్పేది ఇది రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు దేశాల్లో పేరు గల ఈ రొట్టెల పండుగ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం మా వంతు మేము సేవలు చేస్తాము. ఈరోజు చాలా సంతోషం ఒక కమిటీ ఫామ్ చేసి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం మర్యాదగా ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను శ్రీ శ్రీ హజరత్ బాబా
కనుక నాకు గుర్తించి ఈ పని ఇచ్చిన మన సొంత వేసుకుంటుంది.